ఎవరైతే పాన్ కార్డ్స్ ని ఆధార్ తో లింక్ చేసుకోలేదో వాళ్ళ పాన్ కార్డ్స్ అయితే ఇనాక్టివ్ అయిపోయాయి. సో ఇలా ఇనాక్టివ్ ఉన్న పాన్ కార్డ్స్ మనకు ఎప్పుడైనా పాన్ కార్డ్ యొక్క అవసరం పడితే ఇనాక్టివ్ లో ఉన్న పాన్ కార్డ్ అయితే మనకు పనిచేయదు. సో అలాంటప్పుడు మనం ఆ పాన్ కార్డ్ ని యాక్టివ్ చేయించాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనం పాన్ కార్డ్ ని యాక్టివ్ చేయాలంటే అప్పుడు మనం తప్పకుండా పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల ఈ వీడియోలో నేను ఇప్పటిదాకా ఎవరైతే పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకోలేదో వాళ్ళు ఈ కొత్త ప్రాసెస్ ద్వారా పాన్ కార్డ్ ని ఆధార్ తో ఏ విధంగా లింక్ చేసుకోవాలనే పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు THR అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో మన పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం మన కంప్యూటర్లో లేదా మొబైల్ ఫోన్లో బ్రౌజర్ ఓపెన్ చేసి incometax.gov.in అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే రావచ్చు. సో ఇక్కడి నుంచి మనం మన పాన్ కార్డ్ని అయితే ఆధార్తో లింక్ చేసుకోవచ్చు. సో అన్నిటికన్నా ముందు మనం మన పాన్ కార్డ్ ఆధార్తో లింక్ ఉందో లేదా అని తెలుసుకోవడానికి లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో మన పాన్ కార్డ్ నెంబర్, అదేవిధంగా మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింది ఇచ్చిన వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మన పాన్ కార్డ్ ఆధార్తో లింక్ ఉందా లేదా అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మనం ఎంటర్ చేసిన పాన్ అయితే ఆధార్తో అయితే లింక్ లేదు. సో కాబట్టి ఇక్కడ లింక్ చేసుకోమని ఇక్కడ చూపిస్తుంది. సో మన పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసుకోవడానికి మనం హోమ్ పేజ్లోకి వస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, లింక్ ఆధార్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మన పాన్ కార్డ్ నెంబర్, అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో ఇవి రెండు ఎంటర్ చేసుకొని వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోవాలి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడవచ్చు పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసుకోవడానికి 1000 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ పేమెంట్ చేయడానికి కంటిన్యూ టు పే త్రో ఈపే ట్యాక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు ఈపే ట్యాక్స్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దాని తర్వాత మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే సో ఇక్కడ చూడవచ్చు మన పాన్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం ఇన్కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్ కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు పేమెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. సో ఇక్కడ అసెస్మెంట్ ఇయర్లో మనం 2024 to 2025 అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 కాబట్టి అసెస్మెంట్ ఇయర్ దానికి 2024-25 అవుతుంది. సో దానికోసం మనం 2024-25 సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత టైప్ ఆఫ్ పేమెంట్ అనే ఆప్షన్ లో ఇక్కడ మనం అదర్ రిసీప్ట్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవి రెండు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కింద ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, సబ్ టైప్ ఆఫ్ పేమెంట్స్ అని. సో దీనిలో ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ ప్లాన్ విత్ ఆధార్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనం పేమెంట్ చేసిన అమౌంట్ ఇది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ కూడా కంటిన్యూ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే మనం దేని ద్వారా మన పేమెంట్ పూర్తి చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకునే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, అదేవిధంగా పేమెంట్ గేట్వేస్ ద్వారా అయితే పేమెంట్ చేసుకోవచ్చు. సో దీనిలో మనం పేమెంట్ గేట్వే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దీనిలో మనకు చాలా రకమైన గేట్వేస్ అయితే కనిపిస్తాయి. సో దీనిలో మీరు దేని ద్వారా అయినా కూడా మీరు మీ పేమెంట్ అయితే పూర్తి చేసుకోవచ్చు. పేమెంట్ గేట్వేస్ కాబట్టి దీని ద్వారా మనం మన దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో దాని ద్వారా అయితే పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ట్యాక్స్ బ్రేకప్ డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో పెనో మీద క్లిక్ చేసుకోవాలి. పెనో మీద క్లిక్ చేసుకోవాలి, టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయని అడుగుతుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ టు బ్యాంక్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ యూపీఐ ద్వారా, అదే విధంగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం పేమెంట్ అయితే పూర్తి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవాలనుకుంటే యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడవచ్చు మనకు యూపీఐకి సంబంధించి ఎన్ని యాప్స్ అవైలబుల్ ఉన్నాయి అని ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ద్వారా కూడా మనం పేమెంట్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ పే ద్వారా మీ పేమెంట్ పూర్తి చేయాలనుకుంటే ఫోన్ పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ యూపీఐకి సంబంధించిన ఐడి అడుగుతుంది. సో ఇక్కడ ఐడిని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మీ ఫోన్ పేలో దీనికి సంబంధించి రిక్వెస్ట్ అయితే వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి మీరు పేమెంట్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి పేమెంట్ మీరు పూర్తి చేయగానే నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ కి రిడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా పూర్తి అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకు చలాన్ని డౌన్లోడ్ చేసే ఆప్షన్ కూడా వచ్చేసింది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుని మన చలాన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ చలాన్ రిసిప్ట్ లో మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా బిఎస్ఆర్ కూడా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకు ఫ్యూచర్ లో పనికి వస్తుంది కాబట్టి దీన్ని సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. సో దాని తర్వాత
సో ఇక్కడితో పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసి ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడితో మన పాన్ కార్డ్ అనేది ఆధార్తో లింక్ అయిపోదు. సో దీని తర్వాత మనం ఇంకో స్టెప్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మనం పేమెంట్ చేసిన తర్వాత 2 to 4 hours అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మన పేమెంట్ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి. సో దాని తర్వాత నెక్స్ట్ మనం ఇదే వెబ్సైట్లోకి వస్తే ఇక్కడ మనం లింక్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మన పాన్ కార్డ్ నెంబర్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోగానే సో ఇక్కడ చూడవచ్చు ఇంతకుముందు ఇక్కడైతే మనకు 1000 rupees పేమెంట్ చేసే పేజ్ అయితే ఓపెన్ అయ్యేది. సో ఇప్పుడు మనం పేమెంట్ అయితే కంప్లీట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు మన పేమెంట్ డీటెయిల్స్ అయితే వెరిఫై అయిపోయాయి. సో ఇక్కడ మనం కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో కంటిన్యూ మీద క్లిక్ నెక్స్ట్ మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మన ఆధార్ కార్డ్ లో ఏ విధంగా అయితే మన పేరు ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దాన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు కింద 2 options అయితే ఇవ్వడం జరిగింది. ఐ హావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అని. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పూర్తి లేకుండా కేవలం ఇయర్ మాత్రమే ఉంటే అప్పుడు మాత్రం ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పూర్తిగా ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దాని తర్వాత అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీ ఖచ్చితంగా క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత లింక్ ఆధార్ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోగానే మన పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసి రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. దీని తర్వాత వితిన్ 24 hours లో మన పాన్ కార్డ్ అనేది లింక్ అవ్వడం జరుగుతుంది. సో మన పాన్ కార్డ్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి నెక్స్ట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ లోకి వచ్చి లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు మన పాన్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే లింక్ అయిపోయింది. సో అందుకోసం యువర్ పాన్ ఈస్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం మన పాన్ కార్డ్ ని ఆధార్తో లింక్ అయితే చేసుకోవచ్చు. సో దీని తర్వాత మన పాన్ కార్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా యాక్టివ్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత మనం పాన్ ఎక్కడైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.